వి న్యూస్ కి తిరిగి స్వాగతం. ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్ లో స్పౌస్ పాయింట్లు తొలగించి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని నాన్ స్పౌస్ టీచర్లు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సంఘం ప్రతినిధులు ఎస్ హనుమంతరావు, జి రాఘవరావు, కె రమాదేవి పాల్గొన్నారు. బదిలీల కౌన్సిలింగ్ లో 1998 నుండి నాన్ స్పోర్ట్స్ టీచర్లకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 8 ఏళ్లకు ఒకసారి వినియోగించుకోవాల్సిన స్పౌస్ పాయింట్లను మధ్యలోనే వినియోగిస్తూ సర్వీస్ రిజిస్టర్లో ఎంట్రీ వేయించుకోకుండా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం డీఈఓను కలిసి వినతిపత్రం సమర్పించారు. చాలా కాలం నుంచి మా అందరి మధ్యలో మెదులుతూ ఉన్న ప్రశ్న, అసలు స్పౌస్ అంటే ఏంటి? ఉద్యోగస్తులు ప్రైవేట్ ఇంతకుముందు గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఇచ్చి ఉండవచ్చు. మొట్టమొదటిసారి దీన్ని సివిల్ సర్వెంట్స్ కోసం ప్రవేశపెట్టారు. దాన్ని ఇది లోకల్ అమెండ్మెంట్ కింద మన స్టేట్ తీసుకుంది. ఇది 43 GO ప్రకారము యాక్చువల్గా అయితే వర్క్ చేస్తున్న మండలంలో ఇద్దరు ఒకచోట ఉండాల్సి వచ్చినప్పుడు స్పౌస్ ఇక్కడ వర్క్ చేస్తే పార్ట్నర్ కూడా అక్కడికే వెళ్లాల్సి ఉంటుంది. దీన్ని ఇది సరిగ్గా సద్వినియోగం జరగకపోవడం అనేది నా స్పౌసులకు అన్యాయంగా పరిణమిస్తుంది. ఎలా అంటే ఒక ఉద్యోగి ఒక ప్లేస్ ఆఫ్ చేసుకున్నప్పుడు అదే మండలంలోగా ఉన్నట్లయితే బాగుంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం, పెట్టిన ఉద్దేశం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే టౌన్కి దగ్గరగా ఉన్న మండలాన్ని సేమ్ మండలంలో ఉన్నామని చెప్పి ఆఫ్ చేసుకుంటున్నారు. ఇది ఎప్పుడు జరగాలి? ఆ మండలంలో ఎలాంటి నియరెస్ట్ ప్లేస్ స్పౌస్కి దగ్గరగా లేనప్పుడు వేరే మండలంకి వెళ్లాల్సి ఉంటుంది. సో ఇలాంటి అసంబద్ధమైనవి ఈ కౌన్సిలింగ్లో జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు కూడా మేము చాలా పోరాటాలు చేసాము, వాడుకున్న వాళ్ళే వాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ మంది నాన్ స్పౌసులు ఉన్నప్పుడు, 75% నాన్ స్పౌసులు ఉన్నప్పుడు కొద్ది మందికే న్యాయం జరగడం ఎంతవరకు సమంజసం అని మేము అందరం ప్రశ్నిస్తున్నాం. డిస్ట్రిక్ట్ యూనిట్గా దీన్ని తీసుకోవాలి అని కొత్త వాదన మొదలు పెట్టారు. మొన్నటిదాకా ఏమన్నారు, భార్యాభర్తలు మీరు విడదీస్తారా అని ఒక కొత్త పాయింట్ లేవదీసి ఇప్పుడు ఈ పాయింట్ రాగానే మమ్మల్ని డిస్ట్రిక్ట్ యూనిట్గా తీసుకుంటున్నా ఉన్నారు. ఇంగ్లీష్ అర్థం కావడం చేతగానే వాళ్ళకి అట్లాగే అర్థమవుతుంది. కాబట్టి కరెక్ట్గా ఇంగ్లీష్ అర్థం చేసుకుంటే అక్కడ ఏమి ఇచ్చారంటే క్లియర్గా ఇచ్చారు, వితిన్ ద డిస్ట్రిక్ట్ నియర్ టు ది ప్లేస్ ఆఫ్ ది స్పోజ్ అని ఇచ్చారు. అది వాళ్ళు మర్చిపోయి వితిన్ ద డిస్ట్రిక్ట్ మాత్రమే పట్టుకుంటున్నారు. కాబట్టి అది అశాస్త్రీయం. కాబట్టి వాళ్ళు అవగాహన ఇచ్చారు, మేము ఈ రకంగా ప్రశ్నిస్తున్నాం కాబట్టి అది రద్దు చేయాలి. నాన్ స్పౌస్ అంటున్నారు. నాన్ స్పౌస్ అనేది వీళ్ళు ఎప్పుడు ప్రతి ఇయరు ఎల్లప్పుడూ దూరంగా పనిచేయాలన్నదే మా పనిష్మెంట్. మేము ఒకరమే ఉద్యోగం చేస్తూ ఇంకో మా భర్తలు ఊరుకుంటుంటే అలా మేము ఒకరమే భర్తను అనుభవిస్తూ దూరంగా బతకాలన్నది మా బాధ. రెండో పాయింట్, 8 సంవత్సరములు ఒకే పాఠశాలలో పనిచేస్తూ భార్యాభర్తలు ప్రజెంట్ స్పౌస్ పాయింట్స్ కూడా వాడుకుంటూ ఉన్నారు. ఇది అశాస్త్రీయము. వీళ్ళకి స్పౌస్ పాయింట్స్ను తొలగించాలి. అలానే మూడో పాయింట్ వచ్చేసి వీళ్ళు స్పౌస్ పాయింట్స్ను సర్వీస్ బుక్లో ఎక్కడనూ నోట్ చేయట్లేదు. మరలా వాడుకున్నోళ్ళే వాడుకుంటూ ఉన్నారు. అలానే మేము 0.5 సర్వీస్తో పాయింట్స్తో ఉన్నాము, కానీ మాకంటే జూనియర్స్ 6 పాయింట్స్తో ముందుంటున్నారు. నగరంలో మంజూరైన అంబేద్కర్ ఆడిటోరియం పనులను తక్షణమే ప్రారంభించాలని కోరుతూ సిపిఎం నగర కార్యదర్శి కొండారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన స్థలంలో పనులను ప్రారంభించాలని సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. దళితులకు న్యాయం చేస్తామని ప్రకటన చేయడం కాదని, ఉన్న వనరులను వారికి అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నిరసనలో విశ్రాంత సహాయ సాంఘిక సంక్షేమ శాఖ అధికారి సంగీతరావు, సిపిఎం నగర నాయకులు జి రమేష్, శ్రీనివాసులు, కంకణాల రమాదేవి, టి శ్రీనివాసులతో పాటు పలువురు సిపిఎం నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లు వాడుకుంటే గతంలో ఫీజులు ఉండేవి కాదు, ఇప్పుడు 1000 రూపాయలు ఫీజు కట్టాలని మున్సిపాలిటీ నిర్ణయించింది. అట్లాగే కళ్యాణ మండపాలు 20,000కి తక్కువగా ఏ కళ్యాణ మండపం లేదు. అందువల్ల సాధారణంగా సభలో సమావేశాలు నిర్వహించుకునే వాళ్ళు కళా ప్రదర్శనలు చేసుకోవడానికి పబ్లిక్ ఒపీనియన్ని చెప్పుకోవడానికి వీలుగా చట్ట ప్రకారమే మున్సిపాలిటీ బాధ్యత వహించి కొన్ని కళ్యాణ మండపాలని, ఆడిటోరియంస్ని, కళాక్షేత్రాలని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. దీని మీద కవులు కళాకారులు చాలా రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఇది మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్ అంటారు దీన్ని. ఇప్పుడు మున్సిపల్ స్థలం ఉంటే ఇక్కడ మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్గా 90 ఆ ప్రాంతంలో ఒక చిన్న అరుగు కట్టి పైన ఒక షెడ్ వేయటం జరిగింది. కానీ దీని నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించడం కానీ ఆ ప్రాంగణమంతా
లెవలింగ్ లేపి జనం వాడుకోవడానికి వీలుగా ఏర్పాటు చేసిన సందర్భం లేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో లౌకికవాది మీరా కుమార్ ను గెలిపించాలని కేంద్ర మాజీ మంత్రి పనపాక లక్ష్మి కోరారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మీరా కుమార్ అభ్యర్థిత్వాన్ని బలపరిచి రాష్ట్రపతిగా ఎన్నిక చేయమని కోరుతూ రూపొందించిన కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. జూలై 17వ తేదీ జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో మీరా కుమార్ ను గెలిపిస్తే లౌకికవాదాన్ని బలపరిచినట్లే అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు, రైల్వే జోన్, కడపలో ఉక్కు కర్మాగారం, రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక నిధులు కోరాలని, వాటికి అంగీకరిస్తే భాజపా అభ్యర్థికి మద్దతు పలకడంలో తప్పులేదని అన్నారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ వారి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, కేసుల నుంచి బయటపడేందుకు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని ఆరోపించారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు శుంకర పద్మశ్రీ మాట్లాడుతూ మీరా కుమార్ ను రాష్ట్రపతిగా ఎన్నుకొని లౌకికవాదాన్ని కాపాడుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ చేవూరు దేవకుమార్ రెడ్డి, కొరివి వినయ్ కుమార్, చేవూరు దేవకుమార్ రెడ్డి, ఈదా సుధాకర్ రెడ్డి, వేమ శ్రీనివాసరావు, దాసరి నాగలక్ష్మి, నిశాంత్, రాజ్ విమల్, పి కొండారెడ్డి, పి వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం తదితరులు పాల్గొన్నారు. సామాజిక న్యాయ రథ సారథి ప్రజాస్వామ్య లౌకికవాది మీరా కుమార్ గారికి మీ ఓటు వేసి గెలిపించండి. ఆంధ్ర రాష్ట్ర ఎమ్మెల్యేలారా, మీరా కుమార్ గారు ఓటు వేసి గెలిపించండి. మీరా కుమార్ గారిని రాబోయే ఎన్నికల్లో, రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీలో ఉన్నటువంటి 17 పార్టీలు కలిసి ప్రపోజ్ చేసినటువంటి మాజీ స్పీకరు బాబు జగజ్జీవన్ రావు గారి కుమార్తె అయినటువంటి మీరా కుమార్ గారిని సపోర్ట్ చేయండి, రాష్ట్రపతి అభ్యర్థి గారిని చూపెట్టాము అని చెప్పి చెప్పడం జరిగింది. లౌకికవాదానికి మద్దతు పలకండి అనేసి ఎంపీలని, ఎమ్మెల్యేలని అడగడం కోసంగా మేము ప్రతి జిల్లాకి అందరం కలిసి వెళ్తూ ఉన్నాము. ముఖ్యంగా జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, దళితులకి కానీ, మైనార్టీలకు కానీ ఎక్కడ న్యాయం జరగట్లేదు. మరి జగన్, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రత్యేక హోదా కోసం నేను పోరాడుతున్నానని చెప్పి చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, లౌకికవాదాన్ని కాపాడాలని ఉంటే ప్రత్యేక రాష్ట్రం ఈ రాష్ట్రానికి తీసుకురావాలనే ఉద్దేశం ఉంటే కనుక దాన్ని ఒక షరతుగా పెట్టి ఎందుకు మద్దతు ప్రకటించట్లేదా అని చెప్పని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అడుగుతా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ మీద ఎలాగ బురద చల్లాలా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు అన్నీ అనుభవించి ఈ రోజున ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టుగా తగిలేసిపోతా ఉన్నారు జనాలు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమి ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీ 135 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ ఇది, దీనికి ఏమి ఇబ్బంది ఉండదని చెప్పని నేను తెలియజేసుకుంటూ మనం అందరము సమైక్యంగా ఉండాలా, ఈ మతతత్వ శక్తులన్నిటి కోసం పోరాడాలా, దాని గురించి కాంగ్రెస్ పార్టీ అంతా మేము పోరాడతాము. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి జగన్ పార్టీకి కూడా మేమందరం కూడా అపీల్ చేసుకుంటున్నాం. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 200 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా మీరా కుమారి గారిని గెలిపించి మైనారిటీలని, దళితులకి అండగా నిలవాలి అని చెప్పి కోరుకుంటూ అనేక కీలకమైనటువంటి బిల్స్ పాస్ చేయడానికి రాష్ట్రపతి అభ్యర్థి అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేసే విధంగా ఉండాలి కాబట్టి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో పనిచేసి కేవలం మోడీకి, అమిత్ షాకి తొత్తుగా ఉంటున్నటువంటి రామ్నాథ్ కోవింద్ గారు కాకుండా ముఖ్యంగా మా మహిళలందరికీ కూడా న్యాయం చేసే దిశగా నిర్భయ చట్టాన్ని మీరా కుమారి గారి హయాంలోనే ఆవిడ స్పీకర్గా ఉన్నప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. ఇటువంటి ఎన్నో కీలకమైన బిల్లుల్ని తీసుకురావటం కోసం రాష్ట్రపతి అభ్యర్థి నిష్పక్షపాతంగా వ్యవహరించాలి కాబట్టి
ఆవిడని గెలిపించాలి అని చెప్పి మీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎంపీలని మహిళా కాంగ్రెస్ తరఫున అపీల్ చేసుకుంటూ కరుణాకర్ రెడ్డి గారి మధ్య కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శిస్తారు. మరి జగన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి మోడీ కాళ్ళ మీద పడి కేసుల నుంచి బయటపడేయమని వచ్చిన వదంతులన్నీ కూడా నిజం చేసే విధంగా రీసెంట్గా రాష్ట్రానికి వచ్చినప్పుడు రామ్నాథ్ కోవింద్ గారి కాళ్ళ మీద పడింది మనందరం కూడా ప్రత్యక్షంగా చూసాం. ఏవన్ ఎటు ముద్దాయిలిద్దరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఇక లేదు రాష్ట్రంలో, జగన్ పార్టీనే, కాంగ్రెస్ పార్టీ దళితులు మైనార్టీలందరూ కూడా మాతోనే ఉన్నారు అని చెప్పి ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ఈ రాష్ట్రంలో వారందరినీ కూడా ద్రోహం చేసే దిశగా జగన్ పార్టీ ఉంది అని చెప్పి మీరు రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా గెలిపిస్తే చరిత్రహీనులుగా దళిత ద్రోహులుగా మిగిలిపోతారు అని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కాంగ్రెస్ పార్టీ చేసిన, ప్రతిపక్షాలు చేసిన అంశాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు ఈ రోజున దేశంలో చక్రం తిప్పుతానని చెప్పేటువంటి పెద్ద మనిషి ఏకపక్షంగా ఎన్డీఏ కూటమి సమావేశం కూడా జరగకుండా ప్రకటిస్తే దాన్ని బలపరచడం ప్రజాస్వామ్యానికి లౌకికవాదానికి ద్రోహం చేయడం కాదా? రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి గారు మా ఓట్లతోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజాస్వామ్యవాదుల ఓట్లతోటి ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి గెలిచిన ఎమ్మెల్యేలని తీసుకెళ్ళి ఏకపక్షంగా అధికార పార్టీకి ఓట్లు వేయమన్నట్టు ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యం? ఇది ప్రజలకు ద్రోహం చేయడం కాదా? ప్రజల ఆకాంక్షలకి విరుద్ధంగా వ్యవహరించడం కాదా? అందుకని ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా విభాగాల ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా తిరిగి ప్రతిపక్ష పార్టీలకి అభ్యర్థులు, ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మా ఓట్లతో మీరు ఎన్నికయ్యారు, మా భావాలతో ఓట్లేసాం మేము, మా ఆకాంక్షలకు అనుగుణంగా మీరు ఓటు చేయండి అని చెప్పడం కోసం ఈ రోజున ఈ క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం. మేము అప్పీల్ చేస్తున్నాం ఎమ్మెల్యేలకి, మీకు మ్యాండేట్ లేదు, విప్పు లేదు, మీ అంతరాత్మ ప్రబోధం ప్రకారంగా మీరా కుమార్ గారికి ఓటు చేయండి అని అడుగుతున్నాం, ఎందుకంటే మీరు మా ఓట్లతోటి ఎమ్మెల్యేలకు గెలిచారు కాబట్టి. గురు పౌర్ణమి వేడుకలు మంగమూరు రోడ్లోని అచలానంద దేవాలయంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆశ్రమ నిర్వాహకులు పరిపూర్ణానంద స్వామి తెలిపారు. ఈ పర్వదినాన అచలానంద స్వామి పాదకులకు గోవిందమాంబ మహాదేవి మూర్తికి అభిషేకం జరుగుతుందన్నారు. కుల మతాలకు అతీతంగా ఉదయం 10 గంటలకు కలశం ఏర్పాటు చేసి అర్చక స్వాములతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. పరిపూర్ణ సిద్ధానంద స్వామి వారిపై గురు పౌర్ణమి విశిష్టతను తెలిపే ప్రత్యేక సత్సంగం అనంతరం మనసంతర్పణ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ప్రియ పరిపూర్ణాత్మ బంధువులైన యావన మంది భక్తుల శుభాహ్వానం. మన యొక్క అచలానంద ఆశ్రమం మంగమూరు రోడ్డు ఒంగోలులో రేపు అనగా 9/7/2017 గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రాతకాలంలో యంత్రాలకు పూజ్యపాద శ్రీ 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 యోగి అచలానంద స్వామి వారి పాదుకలకు, తర్వాత శ్రీ గోవిందమాంబ మహాదేవి మూర్తికి అభిషేకం, గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుల ఉత్సవమూర్తులు, గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుల అభిషేక మూర్తులకు అభిషేకాలు జరుగుతాయి, ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుగుతాయి. ఆ తర్వాత 10 గంటల నుండి భక్తులందరి చేత కలశం పెట్టి సామూహికంగా పూజ జరిపించబడుతుంది. గురు పూజ ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి కులమత వ్యత్యాసం లేకుండా ఎవరు వచ్చినప్పటికీ అందరినీ కూర్చోబెట్టి సామూహికంగా కలశం పెట్టి అర్చక స్వాముల చేత ప్రత్యేక పూజ నిర్వహించబడుతుంది. ఈ ప్రత్యేక పూజలో భక్తులందరూ పాల్గొనవచ్చు. ఈ పూజ అనంతరం గురు పూర్ణిమ విశేషాన్ని గురించి పరిపూర్ణ సిద్ధాంత స్వామివారి ప్రత్యేక సత్సంగం ఉంటుంది. తదుపరి ఆనసంతర్పణ ఉంటుంది. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని గురుదేవులు అచలానంద స్వామి వారి యొక్క మరియు గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుల దివ్యాశిస్సులు పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంతి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.